ఎలిమెంట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. ఎక్స్ట్రాడినరీ ఉంది సినిమా మాత్రం. సూపర్ పిచ్చ. అసలు కృతి శెట్టి యాక్టింగ్ అయితే సూపర్ ఉంది అన్న. నా కృతి శెట్టి పర్ఫార్మెన్స్ సినిమాకి చాలా ఎక్కువ నచ్చేస్తుంది. స్టార్టింగ్ లో ఇప్పుడు బంగారాజు దగ్గర నుంచి సూపర్నాథ్ దగ్గర నుంచి మన వచ్చిన బ్యారియర్ వరకు ఈ సినిమాలో కూడా డాన్స్ నితిన్ తో డాన్స్ మ్యాచ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. మనకు తెలుసు రాము నితిన్ ఇట్లాంటి వాళ్ళందరూ మంచి డాన్సర్లు. ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ వీళ్ళతో కాకుండా ఒక మీడియం టైర్ టూ హీరోస్ లో వీళ్ళిద్దరు బెస్ట్ డాన్సర్స్. వాళ్ళతో పోటీ పడి సత్తా చేయగలిగే హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే సాయిపల్లవి తర్వాత కృతి శెట్టి. ఈ సినిమాలో కూడా ఎక్స్ట్రాడినరీ డాన్స్ చేసింది. మూమెంట్స్ కానీ ప్లస్ నితిన్ తో ఎనర్జీ మ్యాచ్ చేయడం బాగా చేసింది. ఎక్స్ట్రాడినరీ అన్న ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ అన్న. ఫుల్ కామెడీ మన అసలు నవ్వుకుంటే నవ్వుకుంటే టైం కూడా తెలియదు. నవ్వు నవ్వి కడుపు నొప్పి వచ్చింది అబ్బా. ఇప్పుడు జబర్దస్త్ లో కామెడీ చూసి నవ్వురాడం కానీ ఈ సినిమాలో కామెడీ అంటే ఇట్లా ఉండాలి ఎప్పుడైనా కూడా. అసలు ఊరికే చెప్పడం కాదన్న, ఎక్స్ట్రాడినరీ కుదిరింది కామెడీ అయితే. వెనల్ కిషోర్ ఇప్పుడు భీష్మాల ఏరేంజ్ కామెడీ ఉంటుందో సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చేసరికి సీట్ లో కూర్చోండి. ఇంకా ఎస్పెషల్ రారారెడ్డి సాంగ్ అయితే వచ్చే మేనేజ్ పుచ్చిపోయింది నేను కూడా. థియేటర్ లో కూర్చొని మేనేజ్ పెట్టిపోయింది. జనాలతో లేచి ఎగరాలనిపించింది. ఆరేంజ్ పడ్డది సాంగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. పర్ఫెక్ట్ సిచ్యువేషన్ లో కుదిరింది. సిచ్యువేషన్ తగ్గట్టు ఆ సాంగ్ బా ఫైట్స్ అయితే ఎక్స్ట్రాడినరీ అండి. నాకు ఎస్పెషలీ గోపిచంద్ ఫైట్స్ చేస్తుంటే బాగా అనిపిస్తుంది. కానీ నితిన్ బాగా చేస్తుంది ఆ ఫైట్స్ తగ్గట్టు. బీజిఎం స్టార్టింగ్ నుంచి అండి వరకు బీజిఎం మ్యూజిక్ డైరెక్టర్ ఇరగొట్టి పడేసినాడు. ఫైట్స్ ఎలివేట్ అయినాయంటే బీజిఎం వల్ల. ప్లస్ నితిన్ కూడా యాటిట్యూడ్ ఇన్సర్ట్ చేసి కొడతాడు ఫైట్ లో. ఇన్సర్ట్ చేసి ఆవిడ కరెక్ట్ పోస్టింగ్ పడుతుంది. పోస్టింగ్ పడ్డప్పుడు నేను ఐఏఎస్ అయిపోయానని ఇంటర్వెల్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఆ ఫైట్ మాత్రం. బీభత్స్ అసలు ఫైట్స్ కంపోజిషన్స్ అయితే బీభత్స్ అన్న. గూస్బంప్స్ వస్తాయి ఫైట్స్కి అయితే. సాంగ్స్ బీజిఎం ప్లస్ సీన్లు మాస్ ఎలివేషన్ సీన్స్ కామెడీ ప్రతిదీ ఫుల్ మీల్స్ అనుకోవచ్చు. 4.5 ఇయర్స్ అన్న పక్కా ఇయ్యచ్చు. నేను ఏ సినిమాకి 3 కంటే ఎక్కువ ఇవ్వలే. మాక్సిమం 3.25 ఇచ్చిందంటే సర్కార్ పాటకి దీనికి 4.5 ఇచ్చేస్తాను నేను.